రోడ్డుపై దొరికిన 26,000 రూపాయలను ఆ డబ్బులకు చెందిన వ్యక్తికి నిజాయితీగా అప్పగించిన ఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పుల్లూరు రాములు అనే వ్యక్తి తనకు రోడ్డుపై దొరికిన 26,000 రూపాయలను పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్ళగా ముస్తాబాద్ మండల కేంద్రంలో వ్యాపార పనుల నిమిత్తం మొర్రపల్లి గ్రామం చెందిన చేకూరి రాజం అనే కూరగాయల వ్యాపారి వస్తుండగా తన జేబులో నుండి 26,000 రూపాయలను పోగొట్టుకున్నాడు. కాగా అదే సమయంలో దారిలో వెళ్తున్న పుల్లూరు రాములు తన భార్యతో ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో డబ్బులు దొరకడంతో నిజాయితీగా స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లకు అప్పగించారు. కాగా డబ్బులు తనవేనని చేకూరు రాజం ఎస్ఐకి విన్నవించుకోవడంతో ఆయనకు అప్పగించడమే కాకుండా నిజాయితీగా డబ్బులు అప్పయెప్పిన పుల్లూరు రాములను స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు శాలువాతో ఘనంగా సత్కరించారు. నీ పేరు చెప్పు. నా పేరు చేకుడి రాజు. సన్నా మలయ మురాయి బల్లమారి. ఇవి అన్న నా డబ్బులు పోతే అన్న రాములు పుల్లూరి రాములు నాకు నా డబ్బులు నాకు ఇచ్చాడు. నా ఎస్ఐ సాగు యూనిట్ల ఆధ్వర్యంలో 26,000 ఆయన నాకు 90,000 ఇచ్చాడు. ఈరోజు ఉదయం పొద్దుగల రోడ్లో పుల్లూరు రాములు అతను దారేమడి వెళ్తుంటే అతనికి 26,000 రూపాయలు అన్యాయ 100 రూపాయల నోట్లు అతను దొరికినాయని చెప్పి మాకు తెలియజేయగా మేము ఆ ఏరియాలో ఎవరు పోయినాయని చెప్పేసి తెలుసుకున్నాగా ఈ మురాపల్లి వ్యక్తి అతని డబ్బులు పోయినాయని తెలిసి అతను పిలిపించి అతని డబ్బులు మొత్తం ద్వారా ఇప్పించడం జరిగింది. కనుక ఈ డబ్బులు దొరికినా కూడా అతను తన దగ్గర దాచిపెట్టుకోకుండా తన మంచితనాన్ని తోటి మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేసింది కాబట్టి అతని మంచితనాన్ని గుర్తించి ఈరోజు మేము శాలతో అతను సన్మానించడం జరిగింది. ఆయన స్ఫూర్తిగా ఇలాంటి విషయాలు అతను చేసిన మంచి పనులని స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా ఇదే విధంగా అందరూ ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను.